రాజన్న సిరిసిల్ల జిల్లా వేమనవాడలో వినాయక చవితి సందడి మొదలైంది. గల్లీ గల్లీకి భారీ వినాయకులు ఏర్పాటు చేసి పూజ నిర్వహిస్తున్నారు. నగరంలో రాజన్న యూత ఆధ్రణలో ఏర్పాటు చేసిన వినాయకులు భక్తులను ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల సమస్యలు వింటూ తప్పకుండా తీరుస్తాను అనే విధంగా కళ్ళు చెవులు మూస్తూ తెరుస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నీటమునిగాయి. ఓవైపు వర్షాలు, మరోవైపు గోదావరి వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలకు జిల్లాలోని కిన్నెరసాని, పెదవాగు, వెదుర్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరి, పత్తి, మిర్చి పంటలు, విద్యుత్ మోటార్లు, వ్యవసాయ పనిముట్లు దెబ్బతిన్నాయి. బూరుగంపాడు మండలంలోనే సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. బాలికను గమనించిన స్థానికులు ఆమెకు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు స్థానిక ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో సాయి మల్లీశ్వరి వేధించడంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి కలెక్టర్కు తమ కూతురు రేవతి ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వినతి పత్రం అందజేశారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అవినీతి బయటపడింది. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో 19 మందిపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ ను న్యాయస్థానానికి సిఐడి సమర్పించింది. సిఐడి దర్యాప్తులో అక్రమాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్ కు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టినట్లు తేల్చారు అధికారులు. 330 కోట్ల తొలి దశ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ టెండర్లలో అవినీతి జరిగింది. సుమారు 2000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు అంచనా వేశారు అధికారులు. బ్లాక్ లిస్టులోని కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఫార్జరీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్తో మోసం చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రమ యాత్ర సందర్భంగా జోగిపేటలో నిర్వహించిన పదాధికారుల సమావేశానికి బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ హాజరయ్యారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర తెలంగాణలో ఒక అనూహ్య మార్పు తీసుకొస్తోందని చుగ్ అన్నారు. నిర్మల్లో ఈ నెల 17న భారీ సభ జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఆ సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి చెమర గీతం పాడతామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ క్రాస్ రోడ్ నుంచి ర్యాలీగా వచ్చిన బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి వివాదాస్పద నివాళులర్పించారు. సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లి నివాళులర్పించకుండా కేవలం ఓపెన్ టాప్ జీప్ నుండి పూలు చల్లి నివాళులర్పించడం బీఎస్పీ మద్దతుదారులను ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి దేశ ప్రధాని సైతం రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నమస్కరించి నివాళులర్పించిన సందర్భాలున్నాయి. కానీ ఐపీఎస్ మాజీ అధికారి బీఎస్పీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర విభాగానికి సారథ్యం వహిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంబేద్కర్ ను నివాళులర్పించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమే. హైదరాబాద్ నుంచి లండన్ కు నాన్ స్టాప్ విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి నేరుగా లండన్ కు వారంలో 2 రోజులు సోమవారం శుక్రవారాల్లో విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ విమానం లండన్లోని హీత్రూ విమానాశ్రయానికి కేవలం 9 గంటల్లో చేరుకుంటోందని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు.